శక్తివంతమైన అటువంటి డ్రాగన్స్ ఇప్పుడు మానవుల కట్టుబాటులో ఉన్నాయి. ఈ డ్రాగన్స్ తోటి పొరుగు పందాలు చేస్తున్నారు. వాటి వేగానికి సాటి ఏది లేదు. కానీ ఆ డ్రాగన్స్ నడుము తగాదాలు ఏర్పడ్డాయి. అందువల్ల వాటి శక్తి వినాశనానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక నవ యువకుడు ఇతర మాత్రమే ఆ డ్రాగన్ ని కట్టుబాటులో ఉంచుతాడు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! ఎవరు పట్టొచ్చిన ఆ డ్రాగన్ ని నేను సొంతం చేసుకుంటాను. నేను ఆ డ్రాగన్ ని వదిలిపెట్టాను. ధైర్యం ఉంటే పోటీ పడు. డ్రాగన్స్ ఈ ప్రపంచాన్ని శాసిస్తాయి. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! నువ్వెంత కంగారు పడుతున్నావు? నీకేం కాదు, ధైర్యంగా ఉంది. నువ్వా? నిన్ను ఎంత సురక్షితంగా తీసుకొచ్చానో చూసావా? నువ్వా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పావు? ఇది చూస్తే నీకే అర్థమవుతుంది. ఇది ఒక మ్యాగ్నెట్. నీకు తెలియని చోటుకు కూడా దారి చూపెడుతుంది. ఈ సమస్త ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని నీకు ఇది ప్రసాదిస్తుంది. మర్చిపోయావా కాట? నిజమైన పవర్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది దారి చూపిస్తుంది. దీన్ని నువ్వు తీసుకో. అలాగే ఏంటది? ఈ మిషన్ నా దగ్గర చాలా కాలం నుంచి ఉంది. ఇది కొత్త ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. పురాతన బోన్ మార్క్ నుంచి దీన్ని తయారు చేశాను. నాకు తెలిసినంత వరకు గొప్ప గొప్ప డ్రాగన్స్ అన్ని కూడా దీని ముందు గడ్డిపోచతో సమానం. దీని శక్తి అమోఘమైనది. దీంతో ఏం చేయగలం? ఎన్నో యుద్ధాలు చేయొచ్చు, విజయాలు సాధించవచ్చు. బాగా తన్నులు తిన్నారా ఇద్దరు? నిజంగానే అద్భుతమైన జంప్ చేశారు. ఏంటి, నేను నిజంగా బాగా జంప్ చేశానా? ఒక బొమ్మ ఎగిరినట్టు కనిపించింది. ఈ ఆట మీకు నచ్చుతుందని నేను ఎప్పుడో చెప్పాను కదా. ఓకే పాం, కానీ ఈ రోజు రాత్రి అంతా ఆడుకుంటూనే ఉండలేం కదా. ఇది ఉన్న చోట పెట్టేద్దాం. దీన్ని ఉపయోగించామని తెలిసిందంటే ఆయన మనల్ని ఊరుకోరు. ఆయన రఫ్ ఆడించేస్తారు తెలుసుగా. ఆయన నా వెనకే ఉన్నారా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. నా ముఖ్యమైన రూల్ ని మీరందరూ మర్చిపోతున్నారు. నిజమైనటువంటి గేర్ మిషన్ తో మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు ప్రమాదంలో ఇరుక్కుంటారు. నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఒక్కడివి మాత్రమే ఇంతవరకు నా చట్టాలను అర్థం చేసుకోకుండా ఉన్నావు. నేను మాత్రమే తప్పు చేస్తున్నానా? ఈ ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. కానీ అందరూ నన్ను మాత్రమే తిడుతున్నారు. ఏయ్, నాతోనే ఆటలాడతావా? కాటా కాటా కళ్ళేంటి ఇలా ఉన్నాయి? కాటా ఆగు, నీకేమీ కాలేదుగా. నీ చేతులు ఏముంది? ఒడ్డు తప్పుకో. ఓ
వాడు ఎందుకు అంత వేగంగా వెళ్తున్నాడు? ఏదో జరిగే ఉంటుంది, నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతుంది?